ప్రాణం నిలిపే ధ్యానం. ప్రాణాయామం ధ్యాన సాధనకిది సమయం. అరగంట కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం. భవిష్యత్తు మీద బెంగ ఉక్కిరి బిక్కిరి చేసే ఆలోచనలు మనసుని కలవరపెడుతుంటాయి. కుటుంబ సామాజిక జీవన శైలి మార్పులతో సర్దుకుపోలేక ఉక్కిరి బిక్కిరే అవుతున్నాం మనం. చేజారిన అవకాశాలు, ఆశలు, భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేని పరిస్థితులు, ఇలాంటి విపత్కర పరిస్థితులలో సానుకూల ఆలోచనలను ఏర్పరచుకునేందుకు, ఊగిసలాడే మనసుని అదుపు చేసి దిశానిర్దేశం చేసేందుకు ధ్యానం అద్భుతమైన సాధనం. పనిచేయలేనని మొరాయించే ఊపిరితిత్తులకు ప్రాణాయామం గొప్ప వరం. భావోద్వేగాలపై నియంత్రణ. ఏ బ్యాక్టీరియాలు, ఏ వైరస్లు, ఏ పరిస్థితులు ఏవి కాకుండా శారీరకంగా కాకుండా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటే వృత్తి వ్యక్తిగత అంశాలపై ప్రభావం పడుతుంది. గజిబిజి ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఏకాగ్రతను కోల్పోతుంటాం. ఈ పరిస్థితిని అధిగమించి ప్రతికూల వాతావరణంలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకొని మనస్సులోని అలజడులను దూరం చేయగల శక్తి సాంప్రదాయ యోగాతోనే సాధ్యమంటున్నారు నిపుణులు. రోజూ కనీసం అరగంట పాటు ప్రాణాయామం ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఊపిరితిత్తులు, శరీర భాగాలకు రక్త సరఫరా మెరుగుపడుతుందని యోగా శిక్షకులు తెలుపుతున్నారు. మనస్సుని అదుపులోకి తెచ్చుకోవడానికి కొన్ని రకాల ప్రాణాయామ ప్రక్రియల గురించి కూడా చెప్తున్నారు నిపుణులు. ఎలాంటి సమయంలో మరి ప్రాణాయామ ధ్యానం చేయవలెను? ఉదయం ఖాళీ కడుపుతో సాధన ఉత్తమం. ఆహారం తీసుకున్న తర్వాత 3 నుంచి 4 గంటల వ్యవధి ఉండాలి. అల్పాహారం తీసుకుంటే 2 గంటలు, పండ్ల రసం నీరు తాగాక 20 నుంచి 30 నిమిషాల వ్యవధి ఉండాలి. మహిళలు నెలసరి సమయంలో ముద్ర, సహజ ప్రాణాయామం మాత్రమే చేయాలి. ఎలా చేయాలి? గాలి వెలుతురు వచ్చే ప్రాంతంలో కూర్చోవాలి. నేలపై మెత్తటి దుప్పటి లేదా యోగా మ్యాట్ వేసుకోవాలి. అనుకూల భంగిమలో కూర్చున్నాక వెన్నుని టారుగా ఉంచాలి. 2 కళ్ళు మూసుకొని శరీరంపై ఒత్తిడి పడకుండా సాధన ప్రారంభించాలి. మానసిక ఒత్తిడిని అధిగమించే మార్గం. మనిషి ఆలోచనలు శ్వాసకు దగ్గరి సంబంధం ఉందని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒత్తిడికి గురైనప్పుడు తెలియకుండానే దీర్ఘశ్వాసలు వస్తాయి. ఊపిరి అందని భావనకు గురవుతుంటారు. ఈ రెండింటిని సక్రమంగా ఉంచేందుకు సరైన శ్వాస ప్రక్రియ కొనసాగాలి. ప్రాణశక్తి పెరిగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులను ఎదుర్కొనేలా శరీరాన్ని సన్నద్ధం చేస్తుంది. పరిగెత్తే ఆలోచనలను అదుపు చేయడం యోగా ప్రక్రియలోని ప్రాణాయామం ప్రత్యేకత. ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యకర జీవితం గడిపేందుకు యోగా ఉత్తమ మార్గం అంటున్నారు నిపుణులు. శ్వాస పీల్చుతూ వదులుతూ కొద్దిసేపు గాలిని బంధిస్తూ చేసే సాధనతో మనసు ఉపశమనం పొందుతుంది. శరీరంలోని ప్రతి కండరం ప్రాణశక్తితో ఉత్సాహంగా మారుతుంది. రక్తశుద్ధి, అంతర్గత అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. ఎలాంటి ప్రాణాయామాలు చేయవలెను? మరి భస్త్రికా ప్రాణాయామం ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతూ శ్వాస సంబంధమైన సమస్యలను దూరం చేస్తుంది భస్త్రిక. వేగంగా, నెమ్మదిగా 2 పద్ధతుల్లో దీన్ని సాధన చేయవచ్చు. ఎడమవైపు ముక్కు రంధ్రం ఎడమ చేతి బొటనవేలితో మూసి కుడివైపు రంధ్రంతో గాలి పీల్చాలి. తరువాత ఎడమవైపు రంధ్రం ద్వారా వేగంగా వదలాలి. కుడివైపు కూడా ఇదే పద్ధతిలో చేయాలి. శ్వాస పీల్చే సమయంలో మరో చేతిని పైకి ఎత్తి ఊపిరి వదిలినప్పుడు కిందికి దించాలి. దీన్ని ఏక బిగిన 20 సార్లు చేయవచ్చు. తర్వాత 30 నుంచి 40 సెకండ్ల వ్యవధిలో అనంతరం 2వ దఫా సాధన చేయాలి. 2వ పద్ధతిలో 2 చేతులు పైకి ఎత్తి వేగంగా గాలి పీల్చుతూ వదులుతూ 20 నుంచి 21 సార్లు చేయాలి. ప్రతి రౌండ్కు 40 సెకండ్ల వ్యవధి ఇస్తూ 3 సార్లు సాధన చేయాలి. సూచన: అధిక రక్తపోటు, గుండె జబ్బులతో బాధపడేవారు చేయకూడదు. ముద్రా ప్రాణాయామం చేతి మునివేళ్లను ముద్రలుగా మార్చి చేసే ముద్రా ప్రాణాయామం చాలా శక్తివంతమైనది. చిన్ముద్ర, చిన్మయీ ముద్ర, ఆది ముద్ర, వేముదండ, పూర్ణముద్ర, ఇలా 5 ముద్రలతో సాధన చేయాలి. ప్రతి ముద్రలో పూరకం 4 సెకండ్లు, కుంభకం 2 సెకండ్లు, రేచకం 5 సెకండ్లు, శూన్యత 2 సెకండ్ల వ్యవధి చొప్పున అనుసరించాలి. ప్రతి ముద్రకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కో ముద్రతో చేసే ప్రాణాయామం 7 సార్లు సాధన చేయాలి. సుఖ ప్రాణాయామం దీనినే
అనులోమ విలోమ ప్రాణాయామం అని అంటారు. ముక్కులోని ఒక రంధ్రం నుంచి గాలి పీల్చుకొని మరో రంధ్రం ద్వారా బయటకు వదలాలి. శ్వాసపై ఎటువంటి ఒత్తిడి లేకుండా సున్నితంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు కొనసాగించడమే దీని ప్రత్యేకత. కపాల్భాతి. ఈ ప్రక్రియలో నాభి వరకు లోపలకు గట్టిగా గాలి పీల్చాలి. తరువాత వేగంగా ముక్కు ద్వారా గాలిని బయటకు వదలాలి. అత్యంత వేగంగా గాలిని వదిలేసే ఈ పద్ధతిని ఒక రౌండుకు 20 నుంచి 30 సార్లు, ఇప్పటికే సాధన చేస్తున్న వారు ఏకబిగిన 100 సార్ల వరకు చేయవచ్చును. సూచన: గర్భిణులు, జీర్ణకోశ, గుండె, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండాలి. భ్రామరి ప్రాణాయామ. మనసుకి ఉపశమనం కలిగించే ఈ పద్ధతిలో కళ్ళు మూసుకొని 2 చేతుల బొటనవేళ్లను 2 చెవుల్లో ఉంచాలి. గాలి లోపలకు పీల్చి తుమ్మెద శబ్దంతో గొంతు ద్వారా బయటకు వదులుతూ ఉండాలి. రౌండుకు 20 సార్లు సాధన చేయవచ్చు. ధ్యానంలో అత్యంత సులువుగా ప్రతి ఒక్కరూ సాధన చేయగలిగింది ఏమిటంటే కేవలం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవడమే. నేలపై సుఖాసనం లేదా కుర్చీలో అనుకూలంగా కూర్చోవాలి. కళ్ళు మూసుకొని కొద్దిసేపు ఛాతీ నిండా గాలి పీల్చుకొని నెమ్మదిగా బయటకి వదలాలి. కళ్ళు మూసుకొని శ్వాసపై ధ్యాస ఉంచుతూ శరీరంలో జరిగే మార్పులను సునిశితంగా పరిశీలిస్తుండాలి. ఊపిరి తీసుకునే వదిలే సమయంలో పొట్ట కదలికలు, క్షణకాలం శ్వాస ఆపినప్పుడు కలిగే అనుభూతులని ఆస్వాదించాలి. మొదట్లో కొద్ది నిమిషాల పాటు కాస్త గందరగోళంగా అనిపించినా ఏకాగ్రతతో క్రమంగా మనసు మన స్వాధీనమవుతుంది. సో చెప్పేదేమిటంటే, ప్రాణం నిలిపే ధ్యానం, ప్రాణాయామం ధ్యాన సాధనకిది సమయం. రోజుకు కేవలం అరగంట కేటాయించిన సంపూర్ణ ఆరోగ్యం మనందరి సొంతమవుతుంది. ధన్యవాదాలు.